శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యునిగా 52,522 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన గుండు శంకర్ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించిన గుండు శంకర్ ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడారు. ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానిది, తెలుగుదేశం పార్టీ అభిమానులది, తన గెలుపు కోసం పనిచేసే ప్రతి ఒక్కరిది అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, తెదేప రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెం నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు, తెదేప జనసేన, బీజేపీ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుకు సంబంధించి వైసీపీ తరపున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారి వెంకట రోషేపై పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.